హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజ్ఞాతవాస్. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ని పెంచిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు రెండు సినిమాలకి పరోక్షంగా పనిచేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో, బాహుబలి స్ఫూర్తితో మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ గా మారిన సైరా, ఈ రెండు సినిమాలకి ఇప్పుడు రాజమౌళి అనధికారిక సలహాదారునిగా వ్యవహరిస్తున్నారని సమాచారం. బాహుబలితో నన్ను ఎక్కడికో తీసుకుపోతున్నావు డార్లింగ్, ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి, నెక్స్ట్ నేను ఎలాంటి సినిమాలు చేయాలో కూడా నువ్వే సలహాలు ఇవ్వాలి, బాహుబలితో వచ్చే క్రేజ్ నేను నిలుపుకునేలా నువ్వే గైడ్ చేయాలి అని రాజమౌళితో ప్రభాస్ అన్నారట. బాహుబలి ముందు ఇచ్చిన కమిట్మెంట్ కారణంగా ప్రభాస్ జస్ట్ ఒకే ఒక సినిమా అనుభవం ఉన్న సుజిత్ దర్శకత్వంలో సాహో చేయాల్సి వచ్చింది. అందుకే సాహో సినిమా విషయంలో ప్రభాస్, సుజిత్ లు రాజమౌళి సలహాల మీద ఆధారపడుతున్నారు. చిరంజీవి అంటే రాజమౌళికి విపరీతమైన గౌరవం, ఆ గౌరవంతోనే ఇప్పుడు సైరా విషయంలో రాజమౌళి సలహాలు ఇస్తున్నారని సమాచారం. సైరా దర్శకుడు సురేందర్ రెడ్డికి కూడా భారీ సినిమాలు చేసిన అనుభవం లేదు, అందుకే ప్రొడక్షన్ ప్లానింగ్, గ్రాఫిక్స్ విషయంలో రాజమౌళి సలహాలు తీసుకుంటున్నారట. రాజమౌళి నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలు కావడానికి కనీసం 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది, కాబట్టి ఈ లోపు సైరా సాహోలకి రాజమౌళి సలహాలు ఇస్తున్నారు. సైరా గురించి రాజమౌళి 2 సార్లు రంగస్థలం సెట్ కి వెళ్లి సైరా నిర్మాత కూడా ఆయన రామ్ చరణ్ తో కలిసి కొన్ని విషయాలు చర్చించారని సమాచారం.